వరంగల్ అర్బన్ జిల్లా కొన్ని రోజులుగా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి హాట్ టాపిక్ గా మారింది. చివరకు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా గుండా ప్రకాష్ కి మేయర్ పీఠం వరించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, దాస్య వినయ్ భాస్కర్, ఆరూరు రమేష్లతో పాటు ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్లు, వరంగల్ డివిజనల్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. నోటిఫికేషన్ 15 ఏప్రిల్ 2009 ద్వారా అండర్ సెక్షన్ 5 ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 ద్వారా మేయర్ పదవి ఖాళీ ఎన్నికల అధికారిగా మరియు డైరెక్టర్గా ముందు ప్రశాంత్ పాటిల్ కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఎన్నికను జరుపుకుంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. నేడు మేయర్ పదవి నియమకైనకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడింది. సో ఈ అభ్యర్థికి ఒక ప్రపోజల్, ఒక సపోర్టర్ ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి ప్రపోజల్ గారు మీరు ప్రపోజ్ చేయాలి. కొన్ని సంతకాలు పెట్టడం జరిగింది. ఒక మేయర్ నిలుపుకోవాలని చెప్పిన సందర్భంలో ఈరోజు నేను మన గుండా ప్రకాష్ గారిని మేయర్ అభ్యర్థిగా నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఇప్పటికే వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్గా ఎన్నికైనందున భగవంతుని పేరున ప్రమాణం చేస్తూ చట్టరీత్యా ఏర్పాటు కాబడిన భారత రాజ్యాంగంపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ భారత సార్వభౌమాధిపత్యమును పూర్తి విశ్వాసంతో కాపాడుతానని, నేను చేపట్టబోవు విధులను చట్టరీత్యా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జయ తెలంగాణ. వరంగల్ మహానగర పాలక సంస్థకు మేయర్గా నన్ను సెలెక్ట్ చేసి ప్రకటించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ విధాత, వారికి సాక్షాత్తు వారిని నేను భగవంతుడిగా భావిస్తూ వారి పాదపద్మములకు నమస్కారం చేస్తున్నాను. కల్వకుంట్ల తారక రామారావు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి,